ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి శిష్యుడు బుచ్చుబాబుతో సుకుమార్ పోటీ పడి గెలిచాడు ఆర్సీ సిక్స్టీన్ ఓపెనింగ్ లో సుకుమార్ అన్న మాటతో అందరూ షాక్ అయ్యారు రామ్ చరణ్ డేట్స్ కోసం సుకుమార్ ట్రై చేస్తుంటే బుచ్చుబాబు రామ్ చరణ్ కాల్ షీట్స్ పట్టేశాడు ఎట్టకేలకు లెక్కల మాస్టారు రామ్ చరణ్ ఛాన్స్ కొట్టేయడంతో రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతోంది రామ్ చరణ్ సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలం రికార్డులు తిరగరాసి అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమాతోనే చెర్రీ ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు రివేంజ్ డ్రామానే అయినా సుగ్గు మార్కులెక్కలు కలిసొచ్చాయి ముఖ్యంగా దేవిశ్రీ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున ఈ ను అనౌన్స్ చేయనున్నారు లెక్కల మాస్టారు శిష్యుడు డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో తీసే సినిమా రీసెంట్ గా మొదలైంది ఆ తర్వాత గురువు లైన్ వస్తాడన్నమాట ఈలోగా సుకుమార్ పుష్ప టూను పూర్తి చేసి త్రీ తీస్తాడా లేదంటే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది లెక్కల మాస్టారీ ఈ లెక్కలు అర్థం కావడం లేదు నాన్నకు ప్రేమతో తర్వాత మహేష్ కోసం పుష్ప కథ రెడీ చేస్తే హీరోకు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది ఇలా పాన్ ఇండియా హిట్ మిస్ చేసుకున్నాడు మహేష్ పుష్ప సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండతో మూవీ ప్రకటించారు ఇంతలోనే రామ్ చరణ్ లో లైన్లో పెట్టడంతో రౌడీ హీరో సినిమా క్యాన్సిల్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఆ కథనే చెర్రీతో తీస్తున్నాడో లేదంటే కొత్త కథ రాసుకున్నాడో తెలియాల్సి ఉంది